पूर्ति सैलैंट मोड के वेल्लिपयर केन्द्र मंत्री किशन रेड्डी एवर की अदाट लेकिन फोन स्विच आफ् ढिल्ली केन्द्र मंत्रिवर्ग सवेशा की हाजर किशन रेड्डी मीडिया तो माटा आये इष्टप्लेंगा बीजेपी अध्यक्ष पदों ने निराकरिस्तुन्नारु निन्नटी एवरनी कलवान इष्टप्ले आये किशन रेड्डी राजीनामा चेशारंटु ढिल्ली पॉलिटिकल सर्किल्स प्रचार जो किशन रेड्डी राजीनामा चेशारंटू ढिल्ली पॉलिटिकल सर्किल्स प्रचार जरुगुतोंदी राइट प्रचारानिकि संबंधी मरिनी विवरालु मा ढिल्ली प्रतिनिधिनि अडिगि तेलुसुकुंदां राजु लाइव लोकि वस्तुन्नारु राजु एंटी देनिकि राजीनामा चेशारु आयन एंदुकु स्विच ऑफ पेट्टुकुन्नारु फोन आयन कन्सल्ट चेयकुंडा ई पदवि इच्चारा अंतकु मुंदु नुंचि आयनकि तेलुसा विषयं एंटी एं जरिगिंदि असलु ఎస్ చక్రి వాస్తవానికి నిన్న హైదరాబాద్ పర్యటనలో కిషన్ రెడ్డి ఉన్నారు అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలకు ఏదైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరైనటువంటి కార్యక్రమాలకు కేంద్రం తరపున కిషన్ రెడ్డి హాజరైనటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము సో ఆ తర్వాత వాస్తవానికి హంపికి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ G20 సమావేశాలు జరుగుతున్నాయి కానీ ఈ రోజు అంటే ప్రతి బుధవారం రోజున కూడా 10:30కు కేంద్ర కేబినెట్ సమావేశం ఉంటుంది ఈ వారంలో జరగాల్సినటువంటి రివ్యూస్ దాంతో పాటు తీసుకోవాల్సినటువంటి అంశాలపైన మోడీ దిశా నిర్దేశం చేస్తారు సో దానికి సంబంధించి అతను ఏదైతే శంషాబాద్ నుంచి హంపికి వెళ్ళాల్సి ఉండగా కూడా నేరుగా ఢిల్లీకి వచ్చారు సో ఢిల్లీలోనే ఉన్నారు ఈ రోజు ఉదయం క్యాబినెట్ సమావేశానికి వెళ్ళేందుకు కూడా సన్నాహాలు జరిగినటువంటి పరిస్థితిని చూసాము కానీ 10:30కు వెళ్ళాల్సినటువంటి కిషన్ రెడ్డి సో ఇప్పటివరకు కూడా అక్కడే ఉన్నారు ఇక క్యాబినెట్ విషయానికి వస్తే క్యాబినెట్ మీటింగ్ ప్రారంభమైంది ముగిసింది కూడా గంటన పాటు జరిగి సో ఇప్పుడు ఇప్పటికూ కిషన్ రెడ్డి తన నివాసంలోనే ఉన్నారు ఆయనకి సంబంధించినటువంటి కొంతమంది ఆఫీస్ సిబ్బందిని మనం చూస్తున్నాము సో ఈ విధంగానే అందరూ కూడా కొంత స్తబ్దుగా కనిపిస్తుంది కిషన్ రెడ్డి కార్యాలయం ఎందుకంటే ఎప్పుడైతే అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుందో సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అతను ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించాలి అంతే కాదు తను ఏ విధంగా కృషి చేస్తాను ఏంటి అనేది కూడా స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ అటువంటి కామెంట్ ఇప్పటివరకు చేయలేదు ఒక రకంగా చెప్పాలంటే నిన్న సాయంత్రం దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వచ్చాయి పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది సో ఇప్పటివరకు ఆ మార్పుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తను ఎక్కడ కూడా ఒక కామెంట్ కూడా చేయలేదు ఇక మరోపక్క ఏదైతే క్యాబినెట్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఎవరినైతే రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా క్యాబినెట్కు రాజీనామా చేయాల్సి ఉంటుంది ఎందుకంటే బీజేపీ జాతీయ విధానంలో ఎక్కడ కూడా రెండు పదవులకు సంబంధించినటువంటి అంశాలు రాజు ఒకటి క్లియర్ రాజు ఖచ్చితంగా క్యాబినెట్కు రాజీనామా చేస్తారు అయితే ఇక్క నుంచి తన ఖచ్చితంగా ఈ రోజు చివరి క్యాబినెట్ సమావేశానికి హాజరవుతారని చెప్పి కూడా ప్రచారం జరిగింది కానీ ఇప్పటివరకు తను ఎటువంటి మూమెంట్ లేదు స్తబ్దుగా ఉన్నారు అధికారులు సైతం రెగ్యులర్ వచ్చేటటువంటి అధికారులు ఎవరూ రాలేదు కానీ ముందుగా సంప్రదింపులు జరిగాయి కానీ రాజు ఒకటైతే క్లియర్ ఆయనకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం ఆయనకి అసంతృప్తిగా ఉంది క్యాబినెట్ హోదా నుంచి తప్పించడం అసంతృప్తిగా ఉంది అందుకే ఆయన నిన్న మాట్లాడలేదు మీడియాతో మాట్లాడే అవకాశం రెండుసార్లు వచ్చినా మీడియాని అవాయిడ్ చేశారు ఆయన ఈరోజు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఈరోజు కూడా ఆయన క్యాబినెట్ భేటీకి హాజరు ఇది చాలా పెద్ద విషయం క్యాబినెట్ భేటీకి ఒక మంత్రి అదే ఊళ్ళో ఉండి కూడా అటెండ్ కాకపోవడం అనేది చాలా పెద్ద విషయం అయితే ఇవన్నీ పక్కన పెడితే ఆయన రాజీనామా చేశారనే వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయి రాజీనామా చేస్తే పార్టీకా పదవికా దేనికి రాజీనామా చేశారు ఆయన ఏంటా వార్త ఎస్ ఖచ్చితంగా కిషన్ రెడ్డి తన కేంద్ర మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి మాత్రమే చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా కొనసాగుతారు ఎందుకంటే ఏదైతే బీజేపీ పార్టీకి హైకమాండే ఇక ఫైనల్ అంటే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మంత్రులు కావొచ్చు లేదంటే పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులు కావొచ్చు లేదంటే ఇతర ప్రధాన కార్యదర్శులు కానీ ఇతర ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అమలు చేసేందుకు ముందుండాలి ఎక్కడ కూడా వాళ్ళను వ్యతిరేకించే పరిస్థితి ఉండదు సో మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు నేను దాన్ని ఫాలో గాను అనే పరిస్థితి బీజేపీ పార్టీలో లేదు ఎందుకంటే హైకమాండ్ అన్ని రకాలుగా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది సో దానికి అనుగుణంగానే ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా వెళ్ళాలి ఇక తను కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా తను రాష్ట్రానికి తెలంగాణకి అధ్యక్షుడిగా వెళ్ళాలి అక్కడ తను ఛార్జ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది సో ఛార్జ్ తీసుకోకపోయినప్పటికీ కూడా ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ అంటూ వాళ్ళు ఏదైతే జాతీయ కార్యాలయం నుంచి ఇచ్చినటువంటి ప్రకటనలో చూస్తున్నాము సో దానికి అనుగుణంగానే తను క్యాబినెట్ పదవికి అంటే మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది సో దానికి అనుగుణంగా తను రాజీనామా చేసేసినట్లుగా అని చెప్పి ఇప్పటికే కొంత
వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఢిల్లీలో ఉండి ఎందుకు మోడీ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ మీటింగ్ వెళ్ళలేదు అంతే కాదు తను సైలెంట్ గా ఎందుకు ఉన్నారా దాని మీదనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చక్రి ఆల్రైట్ మరి కిషన్ రెడ్డి అసంతృప్తిని ఏ విధంగా చల్లార్చుతారు అధ్యక్ష పదవి ఒక రాష్ట్రానికి అధ్యక్ష పదవి అనేది నిజంగా ఒక పదవి అంటే కూడా ఒక బాధ్యతగా చూడాలి రాబోయే ఎలక్షన్స్ కదా ఒక చాలా ఛాలెంజ్